శ్రీలంకతో జరిగిన రెండో T20లో టీమిండియా చివరి వరకు పోరాడి 16 పరుగుల తేడాతో ఓడిపోయింది. లంక నిర్దేశించిన 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 8 వికెట్ల నష్టానికి 190 పరుగులే చేసింది. అక్షర్ పటేల్ 65 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 51 పరుగులతో ఈ ఇద్దరు అర్ధశతకాలతో రాణించిన జట్టును గెలుపు తీరాలకు చేర్చలేకపోయారు. శ్రీలంక ఈ విజయంతో 3 T20 మ్యాచ్ల సిరీస్ ని 1-1 తేడాతో సమం చేసింది. అటు టీమిండియా టాప్ ఆర్డర్ వైఫల్యం, అలాగే బౌలింగ్ లో దారుణమైన ప్రదర్శన చేయడమే కాకుండా యగస్టర్ రూపంలో అధికంగా పరుగులిచ్చారు. ఇందుకు మూల్యం చెల్లించుకున్న భారత్ 16 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్ తో కెప్టెన్ గా హార్దిక్ పాండ్యకు మొదటి ఓటమి. ఇక ఓటమిపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. బౌలింగ్ అలాగే బ్యాటింగ్ పవర్ ప్లేలో రెండు మమ్మల్ని బాధించాయి. మేము ఈ స్థాయిలో చేయకూడని ప్రాథమిక తప్పులు చేశామని హార్దిక్ పాండ్యా తెలిపాడు. పవర్ ప్లేలో బౌలింగ్ వైఫల్యం తర్వాత పుంజుకొని వికెట్లను తీసి కట్టడి చేయడంతో 160-170 లోపు టార్గెట్ అయితే ఛేదిస్తామని అనుకున్నాం, కానీ చివరిలో మా బౌలర్లు దారుణంగా పరుగులు సమర్పించుకోవటం, ఛేదించే టార్గెట్ కు మించి పరుగులు సమర్పించుకోవటం ఓటమికి ప్రధాన కారణమని, ఆ తర్వాత బ్యాటింగ్ లో పవర్ ప్లేలో వరుసగా వికెట్లను కోల్పోవటం, కావలసిన రన్ రేట్ తో బ్యాటింగ్ చేయలేకపోవటం టీమిండియా ఓటమికి ప్రధాన కారణమని హార్దిక్ పాండ్యా తెలిపాడు. మరీ ముఖ్య టీమిండియా బౌలర్లు నోబాల్స్ వేయటం చాలా నిరాశపరిచింది. అక్షర్ సూర్యవల్లే గౌరవప్రదమైన స్కోర్ అయినా లభించిందని హార్దిక్ పాండ్యా తెలిపాడు. అయితే తప్పకుండా చివరి మ్యాచ్ లో ఈ తప్పులను సరిచేసుకుని గెలిచి సిరీస్ ను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యా చెప్పినట్లుగా బౌలింగ్ లో హర్షదీప్ సింగ్ అలాగే శివం మావి ఇద్దరు దారుణంగా పరుగులు సమర్పించుకున్నారు. శివం మావి 4 ఓవర్లకి 53 పరుగులు ఇవ్వగా హర్షదీప్ సింగ్ 2 ఓవర్లు మాత్రమే వేసి 37 పరుగులు ఇచ్చి ఏకంగా 5 నోబాల్స్ వేశాడు. బౌలింగ్ లో ఇద్దరు తేలిపోయారు. అలాగే బ్యాటింగ్ లో ఓపెనర్ ఇషాన్ కిషాన్, శుభమన్ గిల్ బ్యాటింగ్ వైఫల్యం వల్లే ఓటమి చెందింది.